మహాత్మా గాంధీ 150వ జయంతిని దేశమంతా ఘనంగా జరుపుకుంది. ఆయన్ను మరోసారి స్మరించుకుంది. అయితే మహాత్మా గాంధీ వారసునిగా ప్రధాని మోదీని తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయనే ప్రచారం కూడా ఊపందుకుంది. అసలు ఎందుకు ఇలా జరుగుతుంది? ఈ అంశంపై ఏపీ 24/7 గెస్ట్ ఎడిటర్ తెలకపల్లి రవి గారి విశ్లేషణను రవి కిరణంలో చూద్దాం. గాంధీ 150వ జయంతి ఉత్సవాలను దేశం నిన్ననే ఆయన స్మరించుకుంది. వాళ్ళ వాళ్ళ భావాలను వాళ్ళ వాళ్ళ పద్ధతులను బట్టి గాంధీకి నివాళులు అర్పించారు. అయితే బీజేపీ ఈ ప్రస్తుతం ఉన్న కేంద్ర ప్రభుత్వం మటుకు గాంధీ గారికి వారసుడు, గాంధీ గారికి కొనసాగింపు, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ అన్న తరహాలో దాదాపుగా వాళ్ళు మాట్లాడేశారు. ఆయన ప్రధానమంత్రి, దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి ఆయన గౌరవించడంలో కూడా ఏమి అభ్యంతరం లేదు. కానీ ఈ సందర్భాన్ని మోడీ గారికో స్వచ్ఛ భారత్కో పరిమితం చేయడంలో మటుకు గాంధీ వారసత్వం అంతకంటే కూడా చాలా ఎక్కువ అని మనం చెప్పాల్సి ఉంటుంది. గాంధీజీ వ్యక్తిత్వం మహోన్నతమైంది, బహుముఖీనమైంది. అందులో వ్యక్తిగత స్వచ్ఛత, నీతి, నిరాడంబరత, నిబద్ధత, అన్నిటికంటే ముఖ్యంగా మత సామరస్యము, స్వావలంబన, ఇలాంటి చాలా అంశాలు ఉన్నాయి. ఇవన్నీ మనం ఏ మేరకు అమలు జరుపుతున్నాం అన్నది ఒకటే. అంతదాకా ఎందుకు? అసలు మహాత్మా గాంధీ గారు 1930లో అస్పృశ్యత నివారణ ప్రధానమైన అంశంగా తీసుకుంటే, మొన్ననే సుప్రీంకోర్టు మన దేశంలో ఇంకా అంటరానితనం పోలేదని చెప్పడం అన్నది నిన్న పత్రికల్లో రావడాన్ని మనం ఎలా చూస్తాం? సో గాంధీ పుట్టిన దేశం అని గర్విద్దామా, గాంధీ పుట్టిన దేశమాది అని ప్రశ్నిద్దామా అన్నది మన ముందున్నటువంటి కీలకమైన ఒక ప్రశ్న. ఈ ప్రశ్నలు, ప్రకంపనలు అలా ఉంటే మోదీ గారు, ఆయన కూడా ప్రచారకుడే, ప్రచారక ప్రైమ్ మినిస్టర్ కదా ఆయన, ఆయన ఐన్స్టీన్ ఛాలెంజ్ అని కొత్త ఛాలెంజ్ దేశం ముందు విసురుతున్నారు. ఈ రోజు నుంచి మనం ఐన్స్టీన్ ఛాలెంజ్ తీసుకోవాలి. ఏంటి ఐన్స్టీన్ ఛాలెంజ్? ఐన్స్టీన్ గారు ఏమన్నారంటే, కాలం గడిచిన తర్వాత వెనక్కు తిరిగి చూస్తే ఒక మనిషి ఇలాంటి లక్షణాలతో, రక్త మాంసాలతో ఈ భూమి మీద నడయాడాడన్నది నమ్మలేని పరిస్థితి వస్తుందేమో అని ఐన్స్టీన్ అన్నారు. అంటే మనిషి ఎలా ఉండాలి అన్నదానికి గాంధీజీ ఒక నిర్వచనం అన్నట్టుగా మోదీ గారు ఏమంటున్నారు, గాంధీ ఐన్స్టీన్ ఇప్పుడు మనం ఛాలెంజ్గా తీసుకోవాలి అంటున్నారు. మత సామరస్యం అన్నది మనం ఎప్పుడన్నా చెప్పుకున్నామా? లౌకిక తత్వం అన్నది మనం ఎప్పుడన్నా చెప్పుకున్నామా? స్వావలంబన, ఇప్పుడు ఈ గ్లోబలైజేషన్ ఎరాలో ప్రపంచీకరణ ప్రకంపనల మధ్య గాంధీజీ చెప్పిన స్వావలంబన ఎక్కడుందని మనం ఎప్పుడన్నా చెప్పుకున్నామా? సో ఛాలెంజే తీసుకోదలుచుకుంటే అది ఛాలెంజ్గా తీసుకోవాలి. లేదు, మోదీ గారు తను ఛాలెంజ్గా తీసుకొని దేశానికి కూడా ఏమన్నా చేయదలుచుకుంటే ముందు ఆర్థిక పరిస్థితిని సవాల్గా తీసుకొని మహానుభావ అని మనం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే 170,000 కోట్లు రిజర్వ్ బ్యాంకు వాళ్ళు పెట్టేలా పెట్టిన రిజర్వ్ నిధి నుంచి, నిల్వ నుంచి మనం తెచ్చుకున్నాం. ఒకప్పుడు మాజీ ప్రధాని చంద్రశేఖరరావు ఏమో బంగారం విదేశాలకు పంపించారు అని ఇప్పటికి కూడా మనం చెప్తుంటాము. మరి మీరు చేసిందేంటి? పెట్టెలో, ఇనపెట్టెలో భవిష్యత్ భద్రత కోసం దాచిపెట్టిందని మనం తీసుకునే పరిస్థితికి మనం వచ్చాం. అయినా చాలక నాకు వచ్చే డివిడెండ్లో 30,000 అడ్వాన్స్గా ఇవ్వమని మనం రిజర్వ్ బ్యాంక్ ద్వారం దగ్గర మనం నిలబడ్డాం. నిన్ననే రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ గారు ఒక మాట చెప్పారు, తమ భావాలతో ఏకీభవించిన వాళ్ళ మీద ఒత్తిడి తెస్తున్నారని. వరుసగా 3 రిజర్వ్ బ్యాంక్ గవర్నర్లు రాజీనామా చేశారు. వీటి మధ్యలో సంబంధం అంత సంబంధం మనం అర్థం చేసుకోవద్దా? కాబట్టి దేశం ఇంత ఆర్థిక దుస్థితిలో ఉంది, నిరుద్యోగం 10% చేరింది, అప్పులు పుట్టని పరిస్థితి ఒకటి వస్తూ ఉంది, ప్రతి రంగంలో కార్మికులు ఉదాహరణకు సమ్మె చేస్తున్నారు. మనం ఎప్పుడు దాని గురించి మనం ఎప్పుడు మాట్లాడము? మనం వేరే విషయాలు మాట్లాడుతున్నాం. కార్పొరేట్ల గురించి తప్ప కార్మికుల గురించి మనం పెద్దగా మాట్లాడటం. ఈ సవాళ్ళు తీసుకోండి మహానుభావాన్ని మనం అడగాల్సి వస్తుంది. ప్రధానమంత్రి గారు, మీరు ఈ దేశానికి అత్యున్నత నేత, గాంధీ గారు ఏ అంశాలు అయితే అహింస అంటూనే ఆయన కుల వివక్షను, మతోన్మాదాన్ని, దేశం మీద జరిగేటటువంటి దాడులు, పౌర హక్కులను కాపాడుకోవడం, ఇలాంటి సవాళ్ళు చేశారు. కాబట్టి మోడీ గారు ఐన్స్టీన్ ఛాలెంజ్ కనుక తీసుకోదలిస్తే, ఈ రోజునున్న ఇండియన్ కాంటెక్స్ట్లో, టెక్స్ట్ కాంటెక్స్ట్ అంటాం కదా మనం, ఇప్పుడున్న ఇండియన్ కాంటెక్స్ట్లో మీరు మత సామరస్యం, స్వావలంబన, ఆర్థిక సంక్షోభం, నిరుద్యోగ నివారణ వీటిని కనుక మీరు పరిష్కారానికి చేపట్టి ఒక్కొక్క చర్యలు తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. మనం గాంధీ గారి మార్గంలో చీపురు పట్టుకొని ఊడ్చడం మంచిదే, కానీ ఊడ్చాల్సిన సమస్యలు, సవాళ్ళు చాలా ఉన్నాయి. అది ఐన్స్టీన్ ఛాలెంజ్ అవుతుంది. మరి మోదీ ఏదైనా అఖిలపక్షం చేసి అలాంటి ప్రతిపాదనలు తీసుకొని వస్తే మనం
తప్పకుండా స్వాగతించవచ్చు.